అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పల్లపు ప్రాంతాలన్నీ ముంపు గురయ్యేలా చేస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలోని ఏలేటిపాడు అలాగే కుక్కునూరు మండలాల్లో అయితే గిరిజన గ్రామాలన్నీ పూర్తిగా ముంపు బారిన పడ్డాయి. అక్కడున్న గిరిజనుల్ని సురక్షిత ప్రాంతాలకు సీడీఎఫ్ బృందాలు అలాగే ఎన్ఆర్ఎఫ్ బృందాలు కూడా తరలిస్తున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఇంచుమించు 11 లక్షల క్యూసెక్ల వరకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి బయటికి నీటిని వదిలారు. దాంతో ఇటు నర్సాపురం మండలం వైపు యలమంచిలంక, కనకాయలంక, అయోధ్యలంక అలాగే తీర ప్రాంతంలోని నవరసపురం వంటి గ్రామాలు అయితే పూర్తిగా ముంపు బారిన పడిపోయాయి. సకినేటిపల్లి, నర్సాపురం, రేవు పంటిని కూడా రద్దు చేశారు. అలాగే పేరుపాలెం బీచ్ని అయితే పూర్తిగా నిషేధించడం జరిగింది. అయితే ఏజెన్సీ ప్రాంతంతో పాటు పూర్తిగా అన్ని గ్రామాలు కూడా, ఏజెన్సీ గ్రామాల్లో ఇంచుమించు 21 గ్రామాలు అయితే ఈ భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వర్షాల వల్ల పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి. వారందరూ కూడా నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పై ప్రాంతంలో అంటే భద్రాచలం వద్ద గోదావరి పెరగటం అలాగే దిగువ ప్రాంతానికి ఆ నీరు వదలని కారణంగా కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయమైపోతున్నాయి. మరోవైపు తమ్మిలేరు గేట్లు కూడా ఎత్తివేయడంతో ఇటు ఏలూరు కూడా ముంపు భయం పట్టుకుంది. ఏలూరు అయితే తమ్మిలేరు ద్వారా వచ్చే నీటితో ఏలూరు అంతా కూడా ఒక దీవిలా తయారైపోతుంది. ఈ నీరంతా కొల్లేరు అలాగే ఇటు యనమదూరు డ్రైన్కి కూడా చేరుకుని సముద్రంలోకి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే గోదావరి గట్టు అయితే దొంగరావుపాలెం అలాగే సిద్ధాంతం వంటి ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే నర్సాపురాన్ని కూడా పటిష్టపరచడం జరిగింది. అయితే అధికారులు మాత్రం పల్లపు ప్రాంతాల్లో ఉన్న చాలామంది, దొడ్డిపట్ల వంటి గ్రామాల్లో చాలామంది ప్రజలు అక్కడే ఉండిపోయారు. తోటల్లో కొబ్బరి తోటల్లో ఉండిపోయారు. తోటలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా ముంపు బారిన పడుతున్నాయి. రోజు రోజుకు వరద నీరు పెరగటంతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి మండల ఎంఆర్ఓలను కూడా అలర్ట్ చేశారు. విఆర్ఓల ద్వారా అలాగే వాలంటీర్ల ద్వారా కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇటు కలెక్టరు అటు ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏలూరు కలెక్టర్ అలాగే ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంత్ అయితే కుక్కునూరు, ఏలేరుపాడు ప్రాంతాలను సందర్శించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను బయటకు తరలించేందుకు కూడా అందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా అయోధ్యలంక వంటి గ్రామాలను సందర్శించడం జరిగింది. సందర్శించి అక్కడున్న పల్లపు ప్రాంతాల్లో వారిని బయటికి తరలించాలని అక్కడున్న లోకల్ అధికారులకు కూడా సూచనలు చేయటం ఇవన్నీ కూడా జరిగింది. ప్రస్తుతం అయితే వర్షం తగ్గినట్టే తగ్గి మళ్ళీ రేజ్ అవడంతో నారుమళ్ళు కూడా పూర్తిగా ముంపు బారిన పడ్డాయి. నాట్లు వేసిన రైతాంగం కూడా ముంపు బారిన పడటంతో వారంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి అయితే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.